हाई हेलो एव्री वन वेलकम बैक टू मै चैनल अनिता किरण व्लॉग्स वीडियो वे वरलक्ष्मी रथम अंडी अम्म वाल इंट वरलक्ष्मी रथम एस्तारो अज वीडियो अगर वाली तांबूल अंड चाल स्वीट ईटम्स अं प्रसाद अंड पूज की एला डेकोरेशन अभी तो नीर्चा वीडियो अच्छे लास्ट वरुक कंटिवेशन चूँगी ई हॉप वीडियो मे अंदर बच्चे यूजफुल एवर चाने फस्ट टाइम चूसो प्लीज़ सब्सक्राइब टू मै चैनल अनिता किरण व्लॉग्स लाइक चाहिए शेयर चाहिए कमेंट नेनैते पूज कोसम इला सिंपल गाने रेडी अय्यानंडी अंटे हेवी गा रेडी अवलेदु अंटे पूज की कोंचेम अन्नी डेकोरेट अन्नी चेयाली कदा सो अंत अयिपोयाक रेडी अवुदामनि चेप्पि सो सिंपल गाने नार्मल ड्रेस वेसुकुन्नानु ऑलरेडी मीकु ई ड्रेस अयिते नेनु मीतो शेर चेसुकुन्नानु ఫస్ట్ అయితే మనం ముగ్గు పెట్టుకోవాలి అక్కడంతా క్లీన్ చేసుకొని వరిపిండితో అయితే ముగ్గు పెడుతుంది మా సిస్టర్ అంటే ముగ్గుతో కూడా వేసుకోవచ్చు కానీ మనం డైలీ ముగ్గు యూస్ చేస్తాం కాబట్టి ఈ రోజు మాత్రం కొంచెం స్పెషల్ కాబట్టి ఇంకా వరిపిండితో వేస్తున్నాము ముగ్గు అయితే మేమైతే పద్మ ముగ్గు వేసుకుంటున్నాము ఇంకా ముగ్గు వేసిన ప్లేస్ లోనే దేవుణ్ణి పెట్టుకుంటాము ముగ్గేస్తుంటే మా బాబు మత్తిలో వచ్చి నేను ముగ్గేస్తా అన్నాడు అలా వేయకూడదు అంటే ఒక కాలుతో చెరిపేస్తా అని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దాని మీద పసుపు కుంకుమ వేసుకున్నాం అండ్ ఈరోజు తాంబూలంకి అయితే మేము ఈ గిఫ్ట్స్ తీసుకున్నాము ముగ్గు కంప్లీట్ అయ్యాక ముగ్గు వేసుకున్న ప్లేస్లో స్టూల్ని పెట్టుకోవాలండి అంటే దాని మీద దేవుడి ఫోటో అయితే పెట్టుకుంటాము ఇంకా లక్ష్మీదేవి ఫోటోని అయితే పెట్టుకున్నామండి చాలామంది లక్ష్మీదేవి విగ్రహాలు టైపు పెడతారు ఇంకా మాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు సో ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నాము ఇంకా డెకరేషన్ అంటే ఎక్కువ ఏం చేయలేదండి నార్మల్ మావిడాకులతోని ఫ్లవర్స్తోనే అయితే పెట్టుకున్నాము దేవుడి ఫోటోని రెడీ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను అన్నీ కూడా ప్లేట్స్లో పెట్టుకుంటున్నాను తమలపాకులన్నీ ఒక ప్లేట్లో ఫ్లవర్స్ అన్నీ ఒక ప్లేట్లో అలా అన్నీ కూడా ఒక్కొక్క ఐటెం అన్నీ ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటున్నాము మళ్ళీ తాంబూలాలు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి అన్ని ఐటమ్స్ కూడా సెపరేట్ చేసుకుంటున్నాము ఫ్లవర్స్ అన్ని ఒక దగ్గర ఫ్రూట్స్ అన్ని ఒక దగ్గర అలా సెపరేట్ చేస్తున్నాను నేనైతే మాకైతే వరలక్ష్మి రథం అయితే ఇప్పుడు లేదండి ఇయర్ అయితే చేసుకోకూడదు మావిగా చనిపోయారు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము అంటే అమ్మ వాళ్ళు చేసుకుంటున్నారు నేను హెల్ప్ చేయడానికి అని చెప్పి వెళ్ళాను మార్నింగే అమ్మ ప్రతి సంవత్సరం అయితే వరలక్ష్మి రథం బాగా చేస్తారండి అంటే తాంబూలం ఎక్కువ మందికి ఇవ్వరు ఒక 5 మెంబర్స్కి ఇస్తారు అంటే ఫస్ట్ నుంచి ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇంకెప్పుడు పెంచము ఇంకా 5 మెంబర్స్కి ఇస్తాం ఎవ్రీ ఇయర్ కూడా అండ్ పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తున్నాం ఇక్కడ అయితే ఇంక ఇక్కడ అయితే గారెలు వేస్తున్నారండి నేను వెళ్ళేటప్పటికే పులిహార అన్నీ కూడా రెడీ చేసేసారు అండ్ ఇదేమో బూర్లకి కావాల్సిన పిండి కలుపుకున్నారు అండ్ పూజకి కావాల్సినవన్నీ రెడీ అయిపోయిన తర్వాత అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాము అమ్మవారికి తయారు చేసినవన్నీ కూడా అక్కడ పెట్టామండి ప్లేట్స్లో అండ్ అమ్మవారికి చీర పెట్టాము తాంబూలానికి వచ్చిన వాళ్ళకి ఒక ప్లేట్లో అన్నీ పెట్టిస్తాము అక్కడ చేసిన ప్రతిదీ కూడా ప్రతి ప్లేట్లో పెట్టిస్తామండి ఒక జాకెట్ పీస్ ఒకటి పెడతాము అండ్ గాజులు పెడతాము అండ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టిస్తాము మేమైతే పూజ ఇలా సింపుల్గానే చేసుకుంటామండి అండ్ ఇంకా తాంబూలానికి పిలిచిన వాళ్ళు అయితే ఫస్ట్ ఇద్దరు వచ్చారు అందరూ ఒకసారి రాలేదు అంటే వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు కదా సో అందరూ ఒకసారి రావాలంటే అవ్వదు కదా ఇంకా ఇద్దరు వచ్చారు ఇంకా వాళ్ళిద్దరికీ అమ్మ అయితే తాంబూలాలు ఇస్తుంది ఫస్ట్ ఇక్కడ తాంబూలాలు ఇచ్చినప్పుడు నేనైతే లేనండి ఊరెళ్ళాను ఆ రోజు అంటే పూజ దగ్గర అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా మా రిలేటివ్స్ గృహ ప్రవేశం ఉందని చెప్పి ఇంకా అటు వెళ్లాల్సి వచ్చింది ఇంకా నేను వీడియో అయితే సరిగా షూట్ చేయలేకపోయాను చెల్లి మొబైల్లోనే అంతా కూడా షూట్ చేసింది కొంచెం అంటే క్లారిటీ అయితే మిస్ అయింది
ఫస్ట్ వచ్చిన ఇద్దరు ఆంటీలు వెళ్ళిపోయిన కొంచెం సేపటికి ముగ్గురు ఆంటీలు అయితే వచ్చారండి. అండ్ వాళ్ళ కాళ్ళకి అమ్మ పసుపు అయితే రాస్తుంది. బయట వాటర్ పెడతాము, కాళ్ళు అవి వాష్ చేసుకొని వచ్చిన తర్వాత పసుపు రాస్తాము. అమ్మకన్నా వాళ్ళు చిన్నవాళ్ళు, సో ఇంకా అక్షింతలు అవి అయితే అమ్మకి వేయరండి, ఇంకా డైరెక్ట్ దేవుడి దగ్గరే వేస్తారు. వాళ్ళైతే ఫస్ట్ అయితే తాంబూలం ఇస్తుంది అమ్మ. తాంబూలం ఇచ్చిన తర్వాత శనగలు అన్నీ కూడా వాళ్ళ చెంగులో వేస్తారు. అవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గర కొంచెం 3 సార్లు వాటర్ అయితే వేస్తారండి. వాటర్ వేసిన తర్వాత అప్పుడు అక్షింతలు వేస్తారు, ఆశీర్వదిస్తారు. కానీ ఈసారి అయితే అమ్మకన్నా వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి ఇంకా దేవుడి దగ్గరే వేస్తున్నారు వాళ్ళైతే అక్షింతలు. కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళందరికీ తాంబూలం అయితే అన్నీ ఇచ్చేశారు. ఆ రోజు వరలక్ష్మీరథం మా ఇంట్లో మేమైతే ఇలా చేసుకున్నాము సింపుల్గానే. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనితా కిరణ్ వ్లాగ్స్.